నాన్న నేను వెళ్తున్నా. నీకు కన్న బిడ్డల కన్న కట్టుకున్న ఇల్లు కూడబెట్టే సొమ్మే ముఖ్యం. ఒరేయ్, నన్ను ఈ స్థితిలో వదిలేసి నీకు న్యాయం ఎరా? రాత్రి నన్ను వచ్చేలా నీ స్థితిలో వదిలేసావు, డబ్బు కట్టుకోదానే వచ్చాలా? పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆపురే. అమ్మా, కూలి పనిచేసి నా చెల్లిని పోషించాను. నా కాలు మీద నిలబడ్డ తర్వాత నీకు చెరడిపిస్తాను. సరే బుజ్జి, అమ్మాయి బుజ్జి, అమ్మాయి బుజ్జి, అమ్మాయి మాట్లాడమే, మూగదయ్యం పట్టిందా? మాటలు కూడా పొదుపు చేస్తామని, పొదుపు చేయడానికి మనకేం మిగిలింది? నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారే, ఆగమని చెప్పలే, వెళ్ళిపోతున్నారు. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతానే, నేను చచ్చిపోతాను. అంత మాట అనకండి. నేను మీ కళ్ళ ముందు సుమంగడిగా పోవాలి. బాబుగారు, జరిగింది విన్నారుగా, చూశారుగా నా పని. వినడానికి చూడడానికి పరామర్శించడానికి నేను రాలేదు. నా ఇళ్ళ మీద 400,000 తక్షణం వసూలు చేసుకుందామని వచ్చాను. బాబుగారు, మా అమ్మాయిని ఈ గడప తొక్కకూడదన్నప్పుడే ఆ పిలుపుకి విలువ పోయింది. పూచికి పుల్లతో సహా దొంగలు దోచుకుపోయారండి. నా దగ్గర 4 గబ్బలు కూడా లేవు. నా మాట నమ్మండి. గబ్బలతో ఆడుకోవడానికి నేనేం కుర్రానా? నా సొమ్ముకి సరిపడా ఇల్లుంది, మీ మిల్లుంది. బావగారు, మీకు ధర్మం కాదు, నిల్వ నీడ కూడా లేకుండా చేస్తారా? ఇల్లున్నది ఒక భ్రమ, ఈ శరీరమే అద్దె కుంప. అందులో ఈ జీవుడు అద్దెకుంటాడు, టైం అవ్వగానే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఇల్లు అంతే, మందనుకుంటే మంది, కాదనుకుంటే కాదు. మీ జీవితకాలం అంతా అద్దె లేకుండా అవుట్ హౌస్లో ఉండే ఏర్పాటు నేను చేస్తానుగా. మర్యాదగా ఈ కాగితం సంతకించి. ఓ, కుడిచేయి పడిపోయింది కదా, ఎడం చేత్తో వేలు ముద్రమై. నీ మాట మీద నమ్మకం లేకపోయినా పెద్ద మనుషులకి నా మాట అంటే గురి. చూడండి, 4 రకాల ఉపాయాల్లో నాకు 2 తెలుసు. మొదటిది సామోపాయం, మర్యాదగా సంతకం చేస్తే సరే సరే. లేదా రెండవది అంటే దండోపాయం, నీకు తెలుసుగా. గన్, ఒకే బుల్లెట్, ఒకే షాట్.